హై అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా 415 డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి మొత్తం డీటెయిల్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. అక్కడ మిస్కోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు సెకండ్ హ్యాండ్లో కావాల్సిన వెహికల్స్ అనేది మన ఛానల్ అయితే వస్తుంటాయి అనమాట. మీకు ఏ వెహికల్ కావాలనుకున్నా, అలాగే ఏ లొకేషన్లో వెహికల్ కావాలనుకున్నా సరే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇక్కడ స్క్రీమింగ్ కనబడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను మీ యొక్క లొకేషన్లో కానీ లేదా మీకు ఏ వెహికల్ కావాలనుకున్నా సరే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది పంపించడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే వెహికల్స్ అమ్మాలనుకున్న వాళ్ళు మీ దగ్గర ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ ఏదైనా అమ్మాలనుకున్నా సరే, అగ్రికల్చర్ సంబంధించిన ఏ వస్తువు అయినా సరే అమ్మాలనుకున్నా సరే ఇక్కడ స్క్రీమింగ్ కనబడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో మీ యొక్క వెహికల్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుంది అన్నమాట సెకండ్ హ్యాండ్లో. ఈరోజు మనకి మహీంద్రా 415 డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే తీసుకొచ్చారు. వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే 2016లో అయితే తీసుకున్నారన్నమాట. 2016 అంటే ఆల్మోస్ట్ ఒక 7 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 7 సంవత్సరాల ఎన్కమల్ బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ అయితే ఏం లేదన్నమాట. వెహికల్ కొనాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇవి కింద టైటిల్ నెంబర్ కూడా అయితే ఉంటుందన్నమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు, డైరెక్ట్గా ఓనర్తో అయితే మాట్లాడుతున్నమాట. అంటే వీడియో పూర్తిగా చూడకుండా ఓనర్తో అయితే మాట్లాడుతున్నారు అని చెప్తున్నారనమాట. ఎప్పటికైనా సరే మీకు లొకేషన్ దగ్గరలో ఉందా అనేది కూడా తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. తర్వాత మీరు ఓనర్తో మాట్లాడండి. అంతేకాని మోడల్ ఒకటే తెలుసుకోండి, వెహికల్ బాగుందా లేదా అనేది తెలుసుకోకుండా డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడి ఎంతో కొంత ఇట్లా అనేది చేయొద్దు అనమాట. ఎప్పటికైనా సరే వీడియో మొత్తం చూసినాక ఏ లొకేషన్ ఉంది, ఎంత ప్రైస్ చెప్తున్నారు, ఏ మోడల్ వెహికల్ అలాగే అనేది తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్నాక మీకు లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. దాదాపు 120-150 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నా సరే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఉదయం వెళ్ళినా సరే సాయంత్రం కల్లా వెహికల్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. అది కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఈరోజు మనకి మహీంద్ర 415 డిఏ బండి 2016 మోడల్, ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు అయితే అవుతుంది. ప్రైజ్ వచ్చేసి మనకి 3,10,000 అయితే చెప్తున్నారనమాట. వానర్ అనేది 3,10,000 అనమాట. ఫిక్స్ అయితే కాదు, ఫైనల్ అయితే కాదనమాట. మీరైతే మాట్లాడుకోండి. వీడి కింద టైటిల్ వానర్ నెంబర్ కూడా అయితే ఉంటుందన్నమాట. అలాగే వీడి కింద టైటిల్ నెంబర్ కూడా అయితే ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి వానర్తో మాట్లాడుకొని చెక్ చేసుకుని నచ్చితేనే తీసుకోవడానికి ట్రై చేయండి. వీడి కింద టైటిల్ నెంబర్ కూడా అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఓనర్ చెప్తున్న లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ వెనుకొండ దగ్గర, పల్నాడు డిస్ట్రిక్ట్ వెనుకొండ దగ్గరలో అయితే ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్ వెనుకొండ దగ్గరలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందని అయితే చెప్తున్నారు. వెనుకొండకి చుట్టుపక్కల ఉన్న విలేజ్లో కానీ దగ్గరలో ఉన్నా సరే వెళ్ళి చెక్ చేసుకోండి. పక్కన విలేజ్లో అయితే ఉందని అయితే చెప్తున్నారన్నమాట. వానర్ అనేది ఇది వచ్చేసి మనకి ఫుల్ వర్కింగ్ కండిషన్ వెహికల్ అనమాట. రిపేర్ అయితే ఏం లేదనమాట. ఇంజిన్ గేర్ బాక్స్ స్టీరింగ్ టైర్స్ సీల్ టైర్స్ అనేది కూడా అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఒకసారి అయితే లొకేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్ వెనుకొండ దగ్గరలో ఉంది కాబట్టి మిస్కోకుండా వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. 3,10,000 అనమాట. మాట్లాడుకోండి, కొద్దిగా అటు ఇటు తగ్గడం జరుగుతుందన్నమాట. ప్రైజ్ అయితే ఫిక్స్ అయితే కాదు, ఫైనల్ అయితే కాదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఇంక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.